హలో హాయ్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మన థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా, సో నార్త్ ఇండియన్ స్టైల్ అండ్ అదేంటో చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పకోడీ ప్రిపరేషన్స్ అన్నమాట. సో నేను ఆనియన్స్ కట్ చేసి వేసేసుకున్నాను అండ్ శనగపిండిని ఇలా జల్లించుకుంటున్నాను అన్నమాట. సో జల్లించుకుంటే బాగుంటుంది, సో ఇలా జల్లించుకోండి. అండ్ ఈ రెసిపీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేసుకుంటారని చెప్పాను కదా, సో నాకు ఎలా తెలుసు అని అంటే నా ఫ్రెండ్ తను ఎక్కువగా వాళ్ళు వీక్కి ఒక్కసారైనా ఈ రెసిపీని చేసుకుంటూ ఉంటారన్నమాట. సో పంజాబ్ అన్నమాట వాళ్ళది. సో అలా నేను నేర్చుకున్నాను అండ్ ఈరోజు మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం ఇలా పిండిని జల్లించుకుంటున్నాను. సో ఒక 4 ఆనియన్స్ని తీసుకున్నాను అన్నమాట. మనం జస్ట్ నార్మల్ పకోడీ ఎలా వేస్తామో అలా వేసేసుకోవడమే. అండ్ ఇలా మనం జల్లించుకున్న తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. అండ్ ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయండి, బాగుంటుంది ఫ్లేవర్. సో ఇవన్నీ ఇలా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిపేసేసుకోండి. సో వాటర్ వేయాలని అవసరం లేదు, ఎందుకంటే మనకి ఆనియన్స్లో తేమగా ఉంటుంది కాబట్టి ఈజీగా బైండ్ అవుతుంది అన్నమాట. సో వాటర్ అయితే నేను వేయకుండా కలిపేసేసాను. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు పకోడీ వేసేసుకోవడమే. ఇన్ కేస్ ఎవరికైనా బైండింగ్ రాలేదు అన్నప్పుడు వాటర్ బదులు కొద్దిగా పెరుగుని యాడ్ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది ముందే కడీ కదా, కడీ పకోడా, సో అందుకే మీరు వాటర్ని బదులు కొంచెం పెరుగు యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. సో అన్ని పకోడా ఇలా వేసేసుకోవడమే అన్నమాట. ఇది వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే. అండ్ ఇది డీప్ ఫ్రై చేసేసుకున్నాక ఇవన్నీ మనము సైడ్ అవుట్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేయండి, ఓకేనా? సో ఇలా అన్ని పకోడాలన్నీ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకున్నాను. సో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి అండ్ ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేసుకోండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు పెరుగు అయినా డైరెక్ట్ వేసేయచ్చు, లేకపోతే ఇలా బటర్ మిల్క్ అయినా యాడ్ చేయొచ్చు. సో పెరుగు యాడ్ చేసినా కూడా మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాలి కాబట్టి నేను ముందుగానే బటర్ మిల్క్ లాగా చేసేసుకున్నాను అన్నమాట. సో ఏదైనా మీ ఇష్టం, సో ప్రాసెస్ మీ ఇష్టం అండి. డైరెక్ట్ కర్డ్నైనా యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా బటర్ మిల్క్ చేసుకొని అయినా వేసేయచ్చు. అండ్ ఇక్కడ మీరు లంప్స్ లేకుండా మొత్తం కలిపేసేసుకోండి. సో ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా బ్లెండ్ చేసుకుంటే ఏంటంటే మనకి లంప్స్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కన్సిస్టెన్సీని బట్టి మీరు బాగా వాటర్ని యాడ్ చేసి కలిపేసేసుకోండి. అండ్ ఇక్కడ కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ మెంతుల్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. సో మెంతులు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్. అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 4 లేదా 5 మిరియాలను కూడా యాడ్ చేసేసి కలిపేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసేయండి. ఎక్కువ ఆనియన్స్ ఏం అవసరం లేదు, ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసేసుకోండి. కొంచెం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మనం మెత్తబడిన తర్వాత, ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసుకున్న బటర్ మిల్క్ మిక్స్చర్ ఉంది కదా శనగపిండిని, సో అది మొత్తం యాడ్ చేసేసి వాటర్ని ఒక 1 గ్లాస్ యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండండి. సో ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలన్నమాట. ఇది బాయిలింగ్ స్టేజ్ వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే, ఇది ఇలా కలిపేసిన తర్వాత ఇది మనము లిడ్ క్లోజ్ చేసి పెట్టేసేయాలి. బట్ లిడ్ని మీరు టోటల్గా మొత్తం క్లోజ్ చేయకుండా 1/2 లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. సో ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా, సో ఆ విధంగా లిడ్ క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఇది బాయిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడాలు ఉన్నాయి కదా, సో అవి ఇందులో యాడ్ చేసేయండి. చాలా స్మూతీగా చాలా బాగుంటాయి ఈ పకోడా. సో నార్మల్గా ఓన్లీ పకోడా తినడం కాకుండా, సో ఇలా ఒక డిఫరెంట్ డిష్గా ట్రై చేయండి.
అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఒకసారి సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసుకోండి. సో మన పకోడాలన్నీ వేసేస్తున్నాము. సో ఇలా వేసేసి ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. అండ్ ప్లెయిన్ రైస్లో కంటే జీరా రైస్లో ఇంకా బాగుంటుంది, డబుల్ టేస్ట్ అన్నమాట. సో ఇవన్నీ వేసేసాక ఒక 2 మినిట్స్ పాటు మీరు బాయిల్ చేసుకోండి. అండ్ తర్వాత అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ కారంని యాడ్ చేయండి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మంచి అరోమాటిక్ స్మెల్ వస్తుంది అన్నమాట. సో ఇది డైరెక్ట్గా తీసేసి మనము ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న పకోడా దాంట్లో వేసేసేయండి. చాలా బాగుంటుంది. అండ్ మీరు వీలైతే దీంట్లో కొద్దిగా ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన డిష్ ఇలా రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ, చాలా బాగుంటుంది. సో రైస్లో ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.